ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకు బాగా తెలుసు, రేపు మీరు పెళ్లికి వస్తారుగా, అక్కడ మీరే చూడండి, ఉంటాను. ఆల్ ది బెస్ట్. ఏమండి, ఎలా ఉన్నారు? మీరు ఊరెళ్ళి వారం రోజులైంది, ఇంతవరకు ఒక ఫోన్ కూడా లేదు. అది సరే, మీరు ఎప్పుడు హైదరాబాద్ వస్తున్నారు? అది చెప్పడానికి నేను నీకు ఫోన్ చేశాను తులసి, ఈ రాత్రికే వస్తున్నాను. త్వరగా వచ్చేయండి, ఇక్కడ మీరు చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయి. అది సరే గాని తులసి, ఇంతకీ సుందర్ ఎలా ఉంది? ఎలా ఉందో మీరే చూద్దురని రండి, రేపటి కల్లా మీరు వస్తున్నారు కదా. సరే తులసి, నేను వస్తున్నానని సుందర్తో చెప్పు. అలాగేనండి, ఉంటాను. ఎందుకు నాన్న నన్ను తీసుకుని వెళ్ళలేదు? ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయావు. ఈ భూమి మీద నాకు ఏ సంతోషం ఉంది నాన్న? పేరుకు ధర్మరాజు బసవడి బిడ్డనే, కానీ నిజానికి నీ కూతురికిక్కడ అడుగడుగున కన్నీళ్లు కష్టాలు తప్ప ఏమీ లేవు నాన్న. పెళ్లి కాక ముందు వరకు నువ్వు లేకపోయినా నేనెంత బాగున్నాను నాన్న. నాకు కాపలాగా వదిలేసి వెళ్ళిన బంగారాజు బాబాయ్, అమ్మ, జేజీ ఇందరి మధ్య ఎంత హాయిగా బతికాను. అప్పుడు ఏ రోజు కూడా నువ్వు నాకు గుర్తుకు రాలేదు నాన్న. ఇప్పుడు ఈ మూడు ముళ్ళు పడిన తర్వాత ఇప్పుడేంటి నాన్న, క్షణమో గండం, దినమో నరకల్లా బతకాల్సి వస్తుంది. వద్దు నాన్న, నాకి బతకొద్దు, త్వరగా నన్ను నీతో తీసుకుపో నాన్న, తీసుకుపో. అమ్మ సుందరి, సుందరి ఏమైంది చెప్పమ్మా. అను మేడం, అను మేడం, నన్ను ఈ రోజు చెప్పమ్మా ఏమైంది. చెప్పు సుందరి, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఇటు తాళి కట్టిన మొగుడికి డైవర్స్ ఇవ్వలేదు, అప్పుడే అటు ఇంకొకరితో పెళ్లికి కూడా రెడీ అయిపోయావా? నా కంటికి కనిపించొద్దు, వెళ్ళిపో, ముందుక నుంచి వెళ్ళిపో. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది, దీన్నంతటికి కారణం ఆ వెదరే అయి ఉంటాడమ్మా. ఇక లాభం లేదు, పద, వాడు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి అన్ని తెలుసుకుందాం, పద. ఆహా, ఇప్పుడు నచ్చినా తులసి నువ్వు నాకు. ఆ దుష్మన్ గాడికి గడ్డి పెట్టేందుకు నేను వస్తాను, పదండి దులిపేద్దాం. అక్క ప్లీజ్, వద్దక్క, వద్దు పిన్ని, నా మాట వినండి. ఇప్పుడు అను మేడం మన మాట వినే పరిస్థితుల్లో లేదు. నాకేం జరిగిందో చెప్పకుండా తిడుతుందే తప్ప
అలా నన్ను నిలదీస్తుంటే మీరేమని అడగగలరు? ఏం జరిగిందో ఏమో తెలీదక్క. అను మేడం ఎవరి మాట వినే పొజిషన్ లో లేదు. దయచేసి ఓపిక పట్టండి. నీ ఓపిక మును మా ఓపిక ఎంత తులసి? నేను చూస్తూనే ఉన్నా కదా, గీ పోరి గిట్లనే యాడికాడిక కట్టిపడేస్తుంది. మంచ చెడు దానికే వదిలేద్దంతి. ఏమో జానకమ్మ, నాకేం అర్థం కావట్లేదు. రేపు వీళ్ళు బాబాయ్ వస్తున్నారుగా, అన్ని ఆయనే చూసుకుంటారు. ఎక్కడో ఏదో జరుగుతోంది. సుందరి విషయంలో అను తప్పుగా ఆలోచిస్తోందా? ఒకవేళ సిద్ధుతో తనకున్న చనువును అను అపార్థం చేసుకుందా? లేకపోతే దేవయాని వచ్చినప్పుడు నన్ను లోపలికి ఎందుకు వెళ్ళమని చెప్తుంది? దొరికానంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేస్తుంది. అసలే మన క్యారెక్టర్ గురించి వీడికి బాగా తెలుసు. కార్తీక్, అసలేం జరుగుతోంది కార్తీక్? మీరు దేని గురించి అడుగుతున్నారు? నేను నీకు దేని గురించి అడుగుతున్నానో బాగా తెలుసు. అనవసరంగా ఏమీ తెలియనట్టు నటించకు. అదేంటండి, మీరు సడన్ గా వచ్చి క్లారిటీ లేకుండా ఏదేదో అడిగి మళ్ళీ నన్నే తప్పుపడుతున్నారు? నేను అడిగేది అను గురించి. సుందరి విషయంలో అను ఎందుకంత సీరియస్ గా ఉంటోంది? అనుకి సుందరి మీద అంత కోపం ఎందుకు వచ్చింది? ఏవునండి, అను నాతో కూడా దీని గురించి ఏమి చెప్పలేదు. అడిగినా నామే సీరియస్ అవుతుందే తప్ప విషయం ఏంటో చెప్పట్లేదు. కానీ సుందరి ఏదో తప్పు చేసిందని అను అనుకుంటోందని మాత్రం అర్థమైంది. అదేంటో నాకు కూడా తెలీదు. నువ్వు నిజమే చెప్తున్నావా కార్తీక్? ఈ విషయంలో అబద్ధం చెప్పడం వల్ల నాకేం లాభం ఉంటుందండి? అను సుందరి విడిపోవటం వల్ల ఎవరికి లాభమో ఎవరికి తెలుసు. ఎప్పటికైనా నిజం చెప్పు. మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, కానీ ఈ విషయంలో మాత్రం నిజంగా నాకేం తెలీదు. అనుని గట్టిగా అడిగితే రెండు రోజులు ఆగితే అన్ని విషయాలు మీకే తెలుస్తాయిగా అంటుంది. మీతో చెప్పింది కదా, ఈ విషయంలో రెండు రోజులు ఓపిక పట్టడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. కావాలంటే మీరే ఒకసారి అనుని అడిగి చూడండి. నాకన్నా మీరంటేనే తన గౌరవం ఎక్కువ. మీరడిగితే ఏమైనా చెప్తుందేమో. అనునే చెప్పినట్లయితే నేను నిన్ను అడగాల్సిన అవసరమే వచ్చుండేది కాదు. సుందరి తప్పు చేసిందని అనునే తప్పుదారి పట్టించింది ఎవరో నాకు తెలీదు, కానీ వాళ్ళెవరో తప్పకుండా తెలుసుకుంటాను. వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దేవయాని, ఇదే మా ప్రొఫెసర్ గారి ఇల్లు. పద. సార్ కూర్చోండి. ఏంటి ఈ టైంలో వచ్చారు? మా పెళ్లి కార్డు డిచెల్లోని వచ్చాం సార్. తను నా కాబోయే భార్య దేవయాని. వెళ్ళు. నన్ను ఆశీర్వదించండి సార్. శుభం. మీ ఇద్దరిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఇదిగోండి సార్ మా పెళ్లి కార్డు. ఈ పెళ్లికి మీరు నా అతి ముఖ్యమైన గెస్ట్. మీరు తప్పకుండా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. నా బెస్ట్ స్టూడెంట్ పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటాను? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాను కదా దేవయాని, సుందరిని నన్ను గైడ్ చేసే మా గురువుగారు ఈసారే. మా సార్ రాసే ప్రతి అక్షరం మమ్మల్ని ఉన్నత శిఖరాలకు నడిపించే ఒక్కో మెట్టు లాంటిది. సిద్ధు, నువ్వు నన్ను మరీ పొగడేస్తున్నావు. మీ గురించి చెప్పాలంటే ఈ పొగడ్త చాలా చిన్నది గురువుగారు.
ఏంటి దేవయాని నేను ఇక్కడ మాట్లాడుతుంటే అటు ఇటు దిక్కులు చూస్తున్నా ఏం లేదు బావా ఇంట్లో సర్ ఒకరే ఉంటారా అవును సర్ నేను ఇంకా బయలుదేరతా శుభం వెళ్ళిరండి మర్చిపోకండి సర్ పెళ్లి మండపంలో మీరే మొదటి సీట్లో కూర్చోవాలి తప్పకుండా వెళ్ళొస్తాను సర్ ఇంత రాత్రి అవుతుంటే పడుకోకుండా ఏం చేస్తున్నావు నిద్ర పట్టి చస్తేగా కార్తిక్ చా ఇంత క్యారెక్టర్ లేని ఆ సుందరిని నేను బ్లైండ్ గా నమ్మేశాను అను ఇంకా వదిలే తనేంటో తన క్యారెక్టర్ ఏంటో పూర్తిగా తెలిసిపోయింది